స్టార్టింగ్ సీన్లు కింబర్లీకో అనే ఒక మోడల్ తను ఒక రియాలిటీ షో షూట్ చేయడం కోసం వెస్ట్ వర్జిన్ జంగల్ కి వెళ్తూ ఉంటుంది కార్లో. తను కార్లో వెళ్తూ ఉంటే తను తన యొక్క మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను లొకేషన్ చెప్తూ ఉంటాడు కింబర్లీకోకి. అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ కాల్ కట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ ప్లేస్ లో సిగ్నల్ ఉండదు కాబట్టి, ఎందుకంటే అది వెస్ట్ వర్జిన్ జంగల్ కాబట్టి. కొద్దిసేపు ముందుకెళ్లాక తన ముందు కనిపిస్తూ ఉంటాయి టూ డిఫరెంట్ రూట్స్. తను ఏ రూట్ లో వెళ్లాలో తనకి అర్థం కావట్లేదు. అయితే అప్పుడే తన గుర్తుకు వస్తూ ఉంటుంది తన మేనేజర్ తనకి చెప్పాడు పేపర్ ఫ్యాక్టరీ ఉండే రూట్ లో వెళ్ళు అని. ఇక తను రైట్ రోడ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక తను ఫోన్ చూసుకుంటూ ఉంటే అనుకోకుండా సడన్ గా తన కార్ ముందుకు ఒక వ్యక్తి వచ్చి ఢీకొంటాడు. ఇంకా తను కూడా కార్ తో ఆ వ్యక్తిని గట్టిగా ఢీకొంటుంది. ఇక దాని వల్ల తన కింద పడిపోతాడు. ఇక కింబర్లీకో భయపడుతూ కార్ దిగి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ వ్యక్తి దగ్గరికి. ఇంకా తను కోరుకుంటూ ఉంటుంది అతనికి ఏమీ కాకూడదు అని. ఇంకా తను ఆ వ్యక్తి నోట్లో ఫింగర్ పెట్టి శ్వాస ఆడుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆ వ్యక్తి మాత్రం అతి ఘోర తన లిప్స్ కి లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు అండ్ తన కింది లిప్ ని కొరికి చేతిలో పట్టుకుంటూ తింటూ ఉంటాడు కూడా. కానీ ఇంకో సైడ్ కింబర్లీకో మాత్రం నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. తన కింది లిప్ పై రక్తం కారుతూ ఉంటుంది కూడా. ఇంకా తను కార్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అనుకోకుండా తన ముందుకు త్రీ ఫింగర్ వస్తాడు. ఇంకా తనని గట్టిగా పట్టేసుకుంటాడు కూడా. ఇక మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలోని ద మోస్ట్ డేంజరస్ సీన్ ఎవర్. అదేంటంటే త్రీ ఫింగర్ ఆ అమ్మాయి నిల్చుండబెట్టి అతి ఘోరంగా ఒక పెద్ద కత్తితో తన తలపైన నిలువుగా ఎగ్జాక్ట్ గా కొట్టి రెండు వక్కల కింద చేస్తాడు. ఇది రాంగ్టర్న్ సిరీస్ లోని ద మోస్ట్ ఫేమస్ సీన్ ఎవర్. ఇక ఇద్దరు కలిసి తల ఒక పాట్ పట్టుకుని వెళ్తూ ఉంటారు ముందుకి, అదేదో బస్తా లాక్కెళ్తున్నట్లుగా. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటాడు రిటైర్డ్ కల్నల్. అతని పేరు డేల్ మర్ఫ్యూ అండ్ అతనే ఆ వెస్ట్ వర్జిన జంగెల్లో ఆ రియాలిటీ షో కి హోస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ షో పేరు వచ్చేసి అపకలిప్స్. అయితే ఈ షోలో మొత్తం 6 పార్టిసిపెంట్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ కింబర్లీకో, కానీ తన ప్లేస్ కి చేరుకోలేకపోయింది పాపం. తనని పట్టుకెళ్లిపోయారు వేరే వాళ్ళు. అయితే ఈ షోకి డైరెక్టర్ మైకెల్ తనే అంతా చూసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు తనకు తెలుస్తూ ఉంటుంది కింబర్లీకో ఇంకా ప్లేస్ కి చేరుకోలేదు అని. షూటింగ్ కి మాత్రం అన్ని రెడీగా ఉన్నాయి అండ్ అందరూ రెడీగా ఉంటారు. అయితే అప్పుడే మైకెల్ చెప్తూ ఉంటాడు కింబర్లీకో లేకుండానే షో రన్ చేద్దాము అని. ఇంకా తను మారా అనే అమ్మాయికి చెప్తూ ఉంటాడు నువ్వే ఆ 6th పార్టిసిపెంట్ అంటే కింబర్లీకో ప్లేస్ లో వెళ్ళు అని. అయితే ఇక్కడ మారా షోకి ప్రొడ్యూసర్ ప్లస్ మైకెల్ గర్ల్ ఫ్రెండ్ కూడా. ఇక మైకెల్ చెప్పాక తను ఒప్పేసుకుంటుంది కింబర్లీకో ప్లేస్ లో వెళ్తుంది తను యాక్టింగ్ చేయడానికి. ఇక వాళ్ళ జంగిల్ మొత్తం కూడా కెమెరాస్ పెట్టారు, ఎందుకంటే అందరిపైన కన్ను వేయడానికి, ప్లస్ జంగిల్ మొత్తం కూడా తెలుసుకోవడానికి. ఇంకా వాళ్ళు ప్రతి పార్టిసిపెంట్ పైన ఒక కెమెరా పెట్టారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది షూటింగ్ బిగిన్ అవుతూ ఉంటుందని. ఇక డేల్ చెప్తూ ఉంటాడు అందరికి మీకు టాస్క్ ఇస్తున్నా, ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటంటే జంగిల్ లోకి వెళ్లి ఫుడ్ దొరకబట్టి తీసుకొని రావాలి. ఇంకా తను ఆరుగురిని కొన్ని గ్రూప్స్ లాగా డివైడ్ చేశాడు. ఇంకా తను అందరికి రూల్స్ అన్ని క్లియర్ గా చెప్తాడు. ఇక తర్వాత షో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే అప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక కెమెరాలో నీల్ అనే పార్టిసిపెంట్ టాయిలెట్ పోస్తూ ఉంటాడు. కానీ అప్పుడే వెనక నుండి త్రీ ఫింగర్ వస్తాడు. అతను టాయిలెట్ పోస్తూ ఉంటే కోసేస్తాడు, ఐ మీన్ పీక కోస్తాడు. అండ్ ఇంకో సీన్ లో మనకు డేల్ కనిపిస్తూ ఉంటాడు. అతనంతా సెటప్ చేసి మళ్లీ వచ్చి వెహికల్ ఎక్కుతాడు. అయితే అప్పుడే అతనికి అర్థమవుతూ ఉంటుంది ఎవరో కావాలని అతను ఏటీవీ టైర్ ని పంచర్ చేశారు. అంతేకాకుండా అతని పైన కూడా ఆ ఆరస్ తో అటాక్ జరుగుతూ ఉంటుంది. అయినా కూడా మన వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు, ఒక చెట్టు వెనుక వెళ్లి దాక్కుంటాడు. కానీ తన ముందుకు త్రీ ఫింగర్ వస్తాడు, తన పైకి ఆ గొడ్డలు విసిరేస్తాడు. అయితే అది మిస్ చెట్టుకు తాకుతుంది. ఈసారి మాత్రం కల్నల్ తన కత్తి బయటకు తీసి త్రీ ఫింగర్ పైకి వేస్తాడు. అది మాత్రం మిస్ కాకుండా వెళ్లి త్రీ ఫింగర్ భుజానికి దిగుతుంది. అయినా కూడా త్రీ ఫింగర్ కి ఏమీ కాదు, తనకేమీ నొప్పి లేవదు కూడా. తను సింపుల్ గా కత్తి బయటకు తీసేస్తాడు అండ్ ఆ కత్తి పైన ఉండే తన బ్లడ్ ని తనే తాగుతూ ఉంటాడు. అయితే అప్పుడే సాటూత్ వచ్చి వెనుక నుండి డేల్ ని కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు. ఇక ఇక్కడే సీన్ కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకు చూపెడుతూ ఉంటారు డైరెక్టర్ మైకెల్ టీమ్ ఏని షూట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ ఛానల్ ని ఫేమస్ చేయడం కోసం ప్రపంచానికి సర్వైవల్ తో పాటుగా ఇంకేదో చూపెట్టాలి అనుకుంటూ ఉంటారు. కానీ జేక్ చెప్తూ ఉంటాడు నాకు అలాంటి పనులంటే ఇష్టం ఉండదని చెప్పి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు, ఎందుకంటే అవేమీ కూడా మంచి పనులు కావు. జేక్ వెళ్లే ముందు ఇంకా చెప్తూ ఉంటాడు మా ఫ్యామిలీ కూడా షో చూస్తూ ఉంటారు, నా పర్వంతా పోతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఆ టీమ్ లో ఉండే ఎలీనా మాత్రం ఆ ఛాన్స్ వదిలిపెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే తను షోలో అందరికంటే ఫేమస్ కావాలనుకుంటుంది కాబట్టి. తను మైకెల్ ని మెల్లగా టెంప్ చేస్తూ ఉంటుంది. ఇక మైకెల్ కూడా మెల్లమెల్లగా లొంగిపోతూ ఉంటాడు. ఇక ఇంకో సీన్ లో మనకు చూపెడుతూ ఉంటారు లీలా అండ్ మారా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ టాస్క్ ఏంటంటే రివర్ దగ్గరికి వెళ్లి ఒక పని చేయాలి. వాళ్ళ పని కోసం పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు రివర్ దగ్గరికి. ఇక ఏదో విధంగా వాళ్ళ ప్లేస్ కి చేరుకున్నాక వాళ్ళ వర్క్ ని కంప్లీట్ చేస్తారు అండ్ వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే మారా కనిపిస్తూ ఉంటుంది. మైకెల్ అండ్ ఎలీనా ఇంటిమేట్ అవుతూ ఉన్నారు, అది కూడా ఓపెన్ ల్యాండ్ లో, ఎందుకంటే ఎలీనా ఫేమస్ కావడం కోసం మైకెల్ ని ఫోర్స్ చేసింది, టెంప్ట్ చేసింది. మైకెల్ కూడా టెంప్ట్ అయిపోయాడు. ఇక ఇదంతా చూస్తూ ఉంటే మారా హార్ట్ విరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే తన టాస్క్ కూడా కేవలం మైకెల్ కోసం మాత్రమే చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు మైకెలే వేరే అమ్మాయితో ఆ పని చేస్తూ ఉంటే తన మనసు విరిగిపోతూ ఉంటుంది పాపం. ఇక తను ఏడుస్తూ ఉంటే ఇంకో అమ్మాయి లీలా తనని కన్విన్స్ చేస్తూ ఉంటుంది, తనని ఓదారుస్తూ ఉంటుంది. అయితే ఇంకో టీం సి
సీకి, అన్వర్ అండ్ జాన్సీకి జింగిల్లో ఒక బార్బీక్యూ దొరుకుతుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు మా టాస్క్ ఇదేనేమో అని. ఇక వాళ్ళ బార్బీక్యూలో ఉండి మీట్ అంతా కూడా పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇక మారా అనుకుంటూ ఉంటుంది ఆ ప్లేస్ లోంచి వెళ్లిపోవాలి అని. అందుకే తను ముందుకు వెళ్తూ ఉంటే తనకు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక తన ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఫోన్ కోసం. అయితే ఆ ఇంట్లో వాల్ పైన ఉంటాయి డిఫార్మ్డ్ మనుషుల యొక్క ఫోటోస్ అన్ని. ఆ ఫోటోస్ లో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. మదర్, ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్. ఒక చిన్న ఫ్యామిలీ అనుకోవచ్చు. అయితే ఆ ఫోటోస్ లో మాత్రం వాళ్ళ ఫేసెస్ చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు చూస్తూ భయపడుతూ ఉంటారు. అయితే అప్పుడే ఆ టైంలో ఆ ప్లేస్ కి ఎవరో ఏడ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఇద్దరు దాక్కుంటూ చూస్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది మదర్ అండ్ సిస్టర్. అండ్ ఆ మదర్ కడుపుతో ఉంది. ఇంకా ఆ మదర్ కి లేబర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ సిస్టర్ మాత్రం మదర్ ని టేబుల్ పైన పడుకోబెడుతుంది. ఇక వీళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళ కళ్ళ ముందు ఆ సిస్టర్ ఆ మదర్ కి పొరుడు పోస్తుంది. తన చేతుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక భయంకరమైన బిడ్డ. అతని ఫేస్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అయితే మారా ఆ విధంగా వాళ్ళని చూస్తూ ఉంటే సిస్టర్ మాత్రం మారాను కనిపెట్టేస్తుంది. ఇంకా వాళ్ళపైకి అరుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే మారా వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఇంకా డోర్ కి బెడ్ అడ్డం పెడతారు. కానీ బయట నుండి ఆ సిస్టర్ డోర్ పగలగొడుతూ ఉంటుంది. ఇంకా విండోస్ కూడా అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి బయటకు వెళ్లకుండా. ఇక వాళ్ళిద్దరికి చాలా భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు. బయటకు వెళ్లాలో తెలియట్లేదు. అయితే అప్పుడే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది బాత్రూమ్. ఇక వాళ్ళ బాత్రూమ్ పిట్ లోంచి మెల్లగా బయటకు వస్తారు. కంపు కొడుతూ ఉన్నా కూడా వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యం అక్కడ ప్రాణాలు. స్మెల్ ని ఎంతగా పట్టించుకోలేదు. ఇక బయటకు వచ్చాక ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు స్పీడ్ గా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి. అయితే అప్పుడే ఫాదర్ ఇద్దరిని చూస్తాడు. ఇంకా అతను ఎగ్జాక్ట్ గా గురి పెట్టి ఒక గుడ్డలు విసిరేస్తాడు. అది ఎగ్జాక్ట్ గా వచ్చి మారా హెడ్ కి దిగిపోతుంది. కానీ భయపడుతున్న నీనా మాత్రం తనని కాపాడకుండా అలానే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఫాదర్ వచ్చి తన హెడ్ లోంచి గుడ్డలు బయటకు తీస్తాడు. ఇంకా నీనా వెంట పడుతూ ఉంటాడు. ఇక నీనా వెళ్లి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. తన వెనుకాలే ఫాదర్ ఉంటాడు. కానీ ఇంకా అతను తనని చూడలేదు. అయితే అప్పుడే కార్ వేసుకుని మా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఇంకా తన కార్ పైన మారాని కట్టేసుకుని వస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చాక ఆగేసి తను మారా ఫింగర్ ని కొరుక్కుంటూ ఒక ప్లేస్ లో విసిరేస్తుంది. అది ఎగ్జాక్ట్ గా వచ్చి నీనా పక్కనే పడుతుంది. ఇక నీనా చాలా భయపడుతూ అరవకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది తన నోరు మూసేసుకుని. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఇద్దరు కూడా నీనా కోసం చూసి చూసి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయాక నీనా కూడా అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది. అయితే ఇంకో సీన్ లో మనకు తెలుసు ఎలీనా అండ్ మైకెల్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అయితే బ్రదర్ అనే ఇంకో మ్యూటెంట్ ఇద్దరిని చూస్తూ ఉంటాడు చెట్ల నుంచి. అతను న్యూట్ గా ఉన్న ఎలీనాను చూస్తూ ఉంటాడు కూడా. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ మైకెల్ ఎలీనాను వదిలేసి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఇక ఎలీనా న్యూట్ గా అక్కడే పడుకుంటుంది ఒంటరిగా. ఆ బ్రదర్ మ్యూటెంట్ తననే చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే ఆ ప్లేస్ కి సిస్టర్ మ్యూటెంట్ వచ్చేస్తుంది. ఇక అప్పుడు సిస్టర్ మ్యూటెంట్ చాలా జలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది బ్రదర్ ని చూస్తూ ఉంటే. అండ్ తను కోపంగా ముందుగా బ్రదర్ ని కొడుతుంది. ఆ తర్వాత తను వెళ్లి ఎలీనా వెంట పడుతూ ఉంటుంది. తను పారిపోతూ ఉంటే తన వెంట పడుతూ అతి ఘోరంగా నీళ్లలో తన విప్ పైన కత్తితో పొడుస్తూ పొడుస్తూ ఉంటుంది. తన స్పైనల్ కార్డ్ కనిపించే విధంగా తనకు వచ్చేసిన కోపం మొత్తం తీర్చుకుంటూ ఉంటుంది ఎలీనా పైన. ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలీనా స్పైనల్ కార్డ్ బయటకు వచ్చేసింది. అతి ఘోరంగా చనిపోయింది. ఇక ఇంకో సీన్ లో మన ముందు డేల్ ఉంటాడు. తను లేస్తాడు. తనకు అర్థమవుతూ ఉంటుంది ఎవరు తనని రివర్స్ గా కట్టేసి పెట్టారు. అండ్ తన ముందే త్రీ ఫింగర్ ఉన్నాడు. అండ్ త్రీ ఫింగర్ వాళ్ళ టీమ్మేట్ నీల్ ని కోస్తూ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి మా కూడా వచ్చేస్తుంది మారా బాడీ పట్టేసుకుని. ఇక వాళ్ళు మారా బాడీని ఆ ప్లేస్ లో పెట్టి మళ్ళీ వెళ్లిపోతారు వేట కోసం. ఇక త్రీ ఫింగర్ వచ్చి డేల్ ని కోయబోతూ ఉంటే అప్పుడే డేల్ అటాక్ చేసి తప్పించుకుంటాడు. ఎందుకంటే డేల్ ఒక రిటైర్డ్ కర్నల్, అతను ఒక సోల్జర్ కూడా. చాలా బాగా అటాక్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు త్రీ ఫింగర్ నుంచి. ఇక తను చాలా ఫైట్ చేసి ఏదో విధంగా చివరిగా త్రీ ఫింగర్ హ్యాండ్స్ లోంచి గన్ తీసుకుని తననే పేల్చి పడేస్తాడు. కానీ ఇంకో సైడ్ మాత్రం మైకెల్ వెళ్లి బస్ ఎక్కాడు. ఇంకా అతను అన్ని కెమెరాస్ చెక్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే సడన్ గా ఆ ఆర్వీ బస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మైకెల్ అనుకుంటూ ఉంటాడు మేబీ బస్ నడిపేది నీలేమో అని. కానీ ఆ బస్ నడిపేది మాత్రం మా అండ్ పా, ఐ మీన్ ఫాదర్ అండ్ మదర్. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఇద్దరు కలిసి మైకెల్ ని పట్టేసుకుని అతి ఘోరంగా చంపేస్తారు కూడా. కానీ ఇంకో సైడ్ ఏమీ తెలియకుండా పాపం జేక్, అంబర్ అండ్ జాన్సీ వాళ్ళకు దొరికిన బార్బిక్యూని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పాపం. కానీ నీనా మాత్రం పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. తను చెప్తూ ఉంటుంది అందరితో, అందరూ చనిపోతూ ఉన్నారు, ఇక్కడ మ్యూటెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. కానీ అందరూ అనుకుంటూ ఉంటారు ఇది కూడా షోలో ఒక యాక్టింగ్ భాగం, ఒక టాస్క్ ఏమో అని. కానీ నీనా గట్టిగా అరుస్తూ ఉంటుంది మనం ఈ ప్లేస్ లోంచి వెళ్లిపోవాలి అని. ఎవరు కూడా తన మాటలు నమ్మరు. అయితే అప్పుడే అనుకోకుండా జాన్సీ ఆ బార్బిక్యూలో ఉండే మీట్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక టాటూ. మరి ఆ టాటూ ఎవరిది అంటే కింబర్లీకో టాటూ. అండ్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఈ మీట్ అంతా కూడా కింబర్లీకో మీట్, తన శరీరం ఇది. వాళ్ళు తన బాడీని తింటూ ఉన్నారు కూడా. ఇక వాళ్ళకి అర్థమయ్యాక పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆర్వీ దగ్గరికి. కానీ అక్కడ ఆర్వీ బస్ లేదు, అది మిస్సింగ్. ఇక వాళ్ళు అనుకుంటూ ఉంటారు మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం పేపర్ మిల్ లోకి పరిగెట్టుకుంటూ వెళ్లిపోవాలి అని. అయితే ఇంకో సైడ్ డేల్ ముందుకు వెళ్తూ ఉంటే తనకు ఇల్లు కనిపిస్తుంది. అండ్ ఆ ఇంట్లో మేనాడు ఉంటాడు. ఈ మేనాడు ఎవడ మీకు ముందే తెలుసు, తెలియకపోతే గనక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూసి ఉండాలి. వాటి లింక్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక డేల్ తన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ మేనాడుతో మాట్లాడుతూ ఉంటాడు. అతను తనకి చెప్తూ ఉంటాడు ఈ మ్యూటెంట్స్ అన్ని కూడా ఎలా వచ్చాయి అంటే గనక
పేపర్ మిల్ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్స్ కెమికల్స్ వల్ల మనుషులు ఈ విధంగా మారిపోయారు. అయితే ఎప్పుడైతే మేనాడ్కి తెలుస్తుందో డేల్ త్రీ ఫింగర్ ని చంపేశాడు అని, అప్పుడు మేనాడ్ డేల్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే త్రీ ఫింగర్ మేనాడ్ కొడుకు కాబట్టి. కానీ డేల్ చాలా బలవంతుడు, అతన్ని ఓడించడం ఇంపాసిబుల్. ఇక డేల్ మేనాడ్ వెనకాల ఒక బాంబు పెట్టి పేల్చి పడేస్తాడు. దాని వల్ల మేనాడ్ పార్ట్స్ అన్ని కూడా ముక్కలు ముక్కలు కింద పడిపోతాయి. ఇక డేల్ అన్ని మ్యూటెంట్స్ తో పోరాటం చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంకోసారి నలుగురు కలిసి పేపర్ మిల్ కోసం వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్ మ్యూటెంట్స్. ఇక వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నీనా కూడా తన స్వార్థం తను చూసుకుంటుంది. ముగ్గురిని వదిలేసి ఆ ప్లేస్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది తను. కానీ పాప ముగ్గురు మాత్రం వాళ్ళిద్దరిని ఎదిరిస్తూ ఉంటారు. ఇక ఈ ముగ్గురు చాలా ఫైట్ చేసి ఏదో విధంగా ఆ ఇద్దరిని కొట్టేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఇంకో సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీనా పరిగెట్టుకుంటూ వెళ్ళి అనుకోకుండా ఒక హోల్ లో పడిపోయింది. నీనా ఒక సెల్ఫిష్ అమ్మాయి, అందుకే తనకు గాడ్ ఈ విధంగా చేశాడు. తనని ఆ హోల్ లో పడేశాడు ఎక్కడికి వెళ్లకుండా. తను ఇలాంటి అమ్మాయి అయినా కూడా జాక్ తనకి హెల్ప్ చేయడం కోసం అక్కడ ఆగి ఆంబర్ అండ్ జాన్స్ తో చెప్తూ ఉంటాడు, మీరిద్దరు పేపర్ మిల్ కి వెళ్ళండి, నేను నీనాకు హెల్ప్ చేసి వస్తా అని చెప్తాడు. ఇక నీనా అరుస్తూ ఉంటే గట్టిగా తన సౌండ్ వినేసి తనెక్కడుందో కనిపెట్టేస్తాడు ముందుగా. ఆ తర్వాత తనకు హెల్ప్ చేసి పైకి లాగుతూ ఉంటాడు. అనుకోకుండా ఆ ప్రయత్నంలో తన యొక్క షోల్డర్ డిస్లోకేట్ అవుతుంది. ఇక ఆ టైంలో ఆ ప్లేస్ కి మళ్ళీ వెహికల్ వస్తూ ఉంటుంది. కార్ సౌండ్ అవుతూ ఉంటుంది. ఈ సౌండ్ విన్నాక దాంతో ఇద్దరు మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది డెడ్ ఎండ్. ముందుకు రూట్ లేదు. వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద రివర్. అండ్ వెనకాల సిస్టర్ వచ్చేసింది, వాళ్ళ పైకి షూట్ చేస్తూ ఉంది గన్తో. అండ్ వాళ్ళకు వేరే మార్గం కూడా లేదు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అందులోకి దూకేస్తారు కూడా. ఇక ఇంకో సైడ్ ఆంబర్ అండ్ జాన్సీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకోకుండా జాన్సీ ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాడు. ఇక ఆంబర్ తనని కాపాడదామని చెప్పి తను కూడా అదే ట్రాప్ లో ఇరుక్కుంటుంది. ఇక మీన్ వైల్ ఆ ప్లేస్ కి పా అండ్ బ్రదర్ వచ్చేస్తాడు. ఇక పా వాళ్ళని చంపడం కోసం గురి పెడుతూ ఉంటే బ్రదర్ అంటూ ఉంటాడు, నాకో ఛాన్స్ ఇయ్యవా డాడీ అని. అప్పుడు ఆ ఫాదర్ అతనికి ఛాన్స్ ఇస్తాడు. ఇక అతను ఒకే ఏరో తో ఇద్దరిని ఒకేసారి చంపేస్తాడు ఎట్ ఏ టైమ్. ఇక నీనా అండ్ జాక్ ఏదో విధంగా ఆ పేపర్ మిల్ కి చేరుకుంటారు. ఇక వాళ్ళ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న అమ్మాయి స్కెల్టన్. నీనా అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి కూడా మేబీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఇరుక్కుంది అండ్ ఇక్కడే ఉండిపోయిందని. ఇక్కడే కూర్చొని వేరే వారి కోసం వెయిట్ చేస్తూ ఆ విధంగా స్కెల్టన్ లాగా మారిపోయింది పాపం. ఇక భయపడుతూ నీనా మళ్ళీ పారిపోతా అని చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడే జాక్ తనని పట్టుకుంటాడు. ఇంకా తను చెప్తూ ఉంటాడు, ఆంబర్ అండ్ జాన్సీ ఇక్కడికి వస్తున్నారు, మనం వాళ్ళ కోసం ఆగాలని చెప్తూ ఉంటాడు. అయితే ఆ మిల్లో వాళ్ళ ముందు కనిపిస్తాయి చాలా వెహికల్స్. అవన్నీ విక్టిమ్ వెహికల్స్, వీళ్ళలాగే వచ్చి ఇరుక్కున్న వాళ్ళ వెహికల్స్ అవన్నీ. అయితే ఆ వెహికల్స్ లో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆర్వీ కూడా, వీళ్ళ ఆర్వీ. అండ్ ఆర్వీ లోంచి మైకేల్ అరుస్తున్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆర్వీ లోకి. అండ్ వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే అందులో మానిటర్ లో మైకేల్ ని టార్చర్ పెట్టే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇద్దరికి అర్థమవుతూ ఉంటుంది ఇది కూడా వాళ్ళ కోసం పెట్టిన ఒక ట్రాపేనని. అది అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. ఇక నెక్స్ట్ సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీనా లేచింది. ఆంతనీని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కట్టేశారు కూడా. అండ్ వాళ్ళ ముందు జాక్ ని కూడా వేలాడదీశారు. ఇక అది వాళ్ళకు డిన్నర్ టైం. వాళ్ళ తినే ముందు ప్రే చేస్తూ ఉంటారు గాడ్ కి. ఇక ప్రేయర్ అయిపోయాక బ్రదర్ లేచి ఫోర్స్ఫుల్ గా నీనా నోట్లో మాంసం పెడతాడు. అయితే ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఇల్లు అని. అండ్ ఇంకో సీన్ లో మా వెళ్లి మిగిలిపోయిన వేస్ట్ పార్ట్ అంతా కూడా గ్రైండర్ లో వేస్తూ ఉంటుంది. అయితే కింద నుంచి డేల్ తనని చూస్తూ ఉంటాడు సీక్రెట్ గా. అండ్ కరెక్ట్ టైం చూసుకుని డేల్ బయటికి వస్తాడు. అతను కదులుతూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక అందరికి అర్థమవుతుంది ఎవరో వచ్చారని. అందరూ రెడీ అవుతూ ఉంటారు. డేల్ మాత్రం తెలివిగా తన ట్రాప్ లో బ్రదర్ సిస్టర్ ని పడేస్తాడు. అండ్ ఇద్దరిని డైనమైట్ తో చంపి పడేస్తాడు కూడా. అండ్ తను ముందుకు వెళ్లి నీనాని జాక్ ని విడిపిస్తాడు కూడా. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి మదర్ అండ్ ఫాదర్ వస్తారు. వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాళ్ళ డాటర్ అండ్ సన్ యొక్క బాడీ ముక్కలు, బాడీ పీసెస్. వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. ఇక ఫాదర్ కోపంగా డేల్ పైకి చాలా సార్లు ఆరోస్ వేస్తూ ఉంటాడు. అయినా కూడా డేల్ చాలా స్ట్రాంగ్ మ్యాన్, అతనికి ఏమీ కావట్లేదు. అయినా కూడా డేల్ కి ఏమి కాకపోవడంతో ఫాదర్ తన పైకి ఒక చైన్ లాంటి వస్తువు విసిరి వేస్తాడు. అది ఎగ్జాక్ట్ గా వెళ్లి డేల్ మెడకి చుట్టేసుకుంటుంది. అది షార్ప్ గా ఉండడం వల్ల తన గొంతుకు చుట్టుకొని తెంపేస్తుంది కూడా. అండ్ తనక్కడ చనిపోతాడు కూడా. అయితే అదే టైం కి నీనా మాత్రం మళ్ళీ బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ జాక్ అనుకోకుండా ఆ గ్రైండర్ ఉండే రూమ్ లోకి వెళ్లిపోతాడు పొరపాటుగా. ఇక పా ఆ రూమ్ లోకి వస్తాడు. అండ్ తను ఫోర్స్ఫుల్ గా జాక్ ని ఆ గ్రైండర్ లో పడేద్దాం అనుకుంటూ ఉంటాడు. జాక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ సౌండ్స్ అన్ని కూడా నీనా వింటూ ఉంటుంది. కానీ ఈసారి నీనా మాత్రం పారిపోకుండా జాక్ హెల్ప్ చేయడం కోసం ఆ రూమ్ లోకి వస్తుంది. తన అక్కడికి వచ్చి ఆ ఫాదర్ మీద కొరికేస్తుంది. ఈ కరెక్ట్ టైం వాడుకుంటూ జాక్ ఆ ఫాదర్ ని ఆ గ్రైండర్ లోకి విసిరేస్తాడు. అందులో పడడం వల్ల ముందుగా అతను చెయ్యంత ముక్కలు అవుతుంది. అయితే అదే కరెక్ట్ టైం కి మా వచ్చి తనకి హెల్ప్ చేస్తుంది, తన అందులోంచి బయటకు తీస్తుంది. కానీ అప్పుడే నీనా తెలివిగా ఒక లివర్ లాగుతుంది. దాని వల్ల ఒక పెద్ద కట్టె వచ్చి ఇద్దరిని గుద్దేస్తుంది. ఆ గ్రైండర్ లో పడిపోతారు. అండ్ ఇంతటితో ఇద్దరి బాడీస్ ముక్కలు ముక్కలు కింద కైమా కైమా అయిపోతాయి. ఇక వాళ్ళిద్దరు కారు వేసుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. కానీ మూవీ ఎండింగ్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది త్రీ ఫింగర్ ఇంకా చనిపోలేదు, అతను ఇంకా బతికే ఉన్నాడు. అతను అప్పుడే పుట్టిన బిడ్డకి అన్నం
తినిపిస్తూ ఉంటాడు. అన్నమేంటో కాదు మారా ఫింగర్. ఇక ఫ్రెండ్స్ ఇదే టోన్ తో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు గనక పార్ట్ 5 నచ్చితే గనక ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా పార్ట్ 6 కావాలంటే గనక ఖచ్చితంగా మెన్షన్ చేయండి పార్ట్ 6 అని. అండ్ ఇంకా మీకు మూవీస్ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ ని టెలిగ్రామ్ ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే చేసి పక్కనే ఉన్న గంటం కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇక చివరిగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్, సీ యూ లేటర్.